మనమందరం ఉదయాన లేవగానే మొహం కడుక్కుంటాం కదా, మౌత్ వాష్ చేస్తాం. మొహం కడుక్కునేటప్పుడు పేస్ట్ వాడతారా? ఇప్పుడు అందరూ పేస్ట్లే వాడేది, చిత్రంగా చూడ మాకే. చిన్నప్పుడైతే పొయ్యిలో కచ్చికలు ఉండే, పిడకలు తగలబడిన తర్వాత అవి పెట్టి పళ్ళు తోమిన అనుభవం ఎవరికైనా ఉందా? చాలా చేతులు వేసినాయి, స్తోత్రం, హల్లెలూయా. మేము కూడా కడుక్కున్నాం. తర్వాత ఎర్రగా ఉండేది, ఏంటది తెల్లదైతే ఇక మనకి పాయసం తిన్నంత పండగ. ఎర్రదైతేనేమో అసలు అది గొప్పే. రోజులు మారి ఇప్పుడు మనం చక్కగా అందరం కూడా పేస్టులతో మొహాలు కడుగుతున్నాం. కోల్గేట్ పేస్ట్ వాడతాం కదా, ఎంతమందికి తెలుసు కోల్గేట్ పేస్ట్? ఫస్ట్ అది పౌడర్, పౌడర్, పౌడర్. ఆ కంపెనీకి యజమానుడు, ఆయన చాలా ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ, ఆర్థిక పరమైన ఇబ్బందులను ఎదుర్కొంటూ తన జీవితాన్ని చాలించాలి. ఈ సమస్యలు, ఈ ఆర్థిక పరమైన ఇబ్బందులు నేను జయించలేను, ఇక నా జీవితం నా తను చాలించడమే బెటర్ అనుకున్నాడంటే. అయితే ఒకరోజున దేవుని వాక్యాన్ని విని, దేవుని వాక్యానికి పట్టబడి రక్షించబడ్డాడంట. రక్షించబడిన తర్వాత అతను ప్రార్థన చేసుకుంటా ఉన్నాడంట, ప్రభువా నా కుటుంబంలో, నా జీవితంలో ఆర్థిక పరమైన సమస్యలు చాలా ఉన్నాయ్యా, వీటన్నిటి నుండి నాకు విడుదల కావాలని నేను కోరుకుంటున్నాను, నీవు నాకు సహాయం చేయి. ఎలా నేను విడుదల పొందుకోవాలో, ఆర్థికంగా నేను ఎలా దీవించబడాలో నాతో నీవు తేటగా మాట్లాడు ప్రభు అని ఇంటి దగ్గర ప్రార్థన చేసుకుని మందిరానికి వెళ్ళాడు. ఈయన చేసుకున్న ప్రార్థన పాస్టర్ గారికి తెలుసా? మీరు ఏమని ప్రార్థన చేసుకున్నారు నాకు తెలుసా? నా ప్రసంగం మీకు తెలుసా? మీ ప్రార్థన నా ప్రసంగం ఎవరికి తెలుసు? యేసయ్యకి తెలుసు. స్తోత్రం చెప్పండి. ఆ రోజున దేవుడు తన సేవకులను ఎత్తుపెట్టి ఆయన మాట్లాడుతూ ఉన్నాడంట. ఏమని మాట్లాడుతున్నాడంటే, నేను నీ కొరకు ఆకాశపు వాకిళ్ళు తెరవాలి అంటే, పటచాలని దీవెన నేను కుమ్మరించాలి అంటే, ఆర్థికపరమైన శాపం తొలగించబడాలి అంటే, నా మందిరపు నిధులోనికి నీవు దశమ భాగాన్ని తీసుకుని రా అని దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. అద్భుతం ఏంటో తెలుసా? దేవుడు మాట్లాడిన మాటకు వెంటనే కనెక్ట్ అయ్యి దేవుని దగ్గర ఒడంబడిక చేసుకున్నాడంట. ప్రభా నువ్వు నాకిచ్చు యావత్తులో, నా కష్టార్జితంలో నమ్మకంగా నేను దశమ భాగాన్ని ఇస్తానయ్యా. ప్రార్థన చేసుకుని చిన్న వ్యాపారాన్ని ప్రారంభించాడంట, కోల్గేట్ టూత్ పౌడర్. అది కూడా ఒక్కడుగా ఒక చిన్న సైకిల్ తీసుకుని దాని మీద పెట్టుకుని ఆయన అమ్మటానికి తిరిగేవాడు. అలా ప్రారంభించాడు, అలా చిన్న వ్యాపారాన్ని ప్రారంభించి తనకొచ్చిన కష్టార్జితంలో, తనకొచ్చిన ఆదాయంలో దేవుని మాటకు కట్టుబడి తనకొచ్చిన ప్రతి రూపాయిలో దశమ భాగాన్ని తీసి దేవుని మందిరానికి ఇవ్వటం ప్రారంభించాడంట. దేవుడు క్రమక్రమంగా దాన్ని ఆస్వాదించటం మొదలుపెట్టాడు. ఎంతగా ఆస్వాదించడం మొదలుపెట్టాడో తెలుసా? ఈ రోజున వరల్డ్, ప్రపంచ దేశాల్లో ఆయన బిజినెస్ విస్తరించబడింది. చెప్పట్లు కొట్టి దేవుని నామాన్ని గణపరుద్దాం. ఒక ప్రాంతంలో, ఒక రాష్ట్రంలో, ఒక దేశంలో కాదు, వరల్డ్. దేవుడు ఆయన ఆస్వాదిస్తూ ఉండగా, దేవుడు ఆయన ఆస్వాదిస్తూ ఉండగా ఆయన సాక్ష్యం ఏంటో తెలుసా? ప్రభా 10 కాదయ్యా, మందిరంలోనికి 20% తీసుకొని వస్తాను, 20 కాదయ్యా 30 తీసుకొస్తాను, నీ పని కొరకు 40 తీసుకొస్తాను. ఎక్కడి దాకా వచ్చాడంటే, ఆయన చివరికి ప్రభా
పది నాకు తొంభై నీకు అన్నాడంట. దేవునికి స్తోత్ర. వరల్డ్ ఇంటర్నేషనల్ వైడ్గా ఆయన బిజినెస్ను దేవుడు విస్తరింపచేసి ఆశీర్వదించాడు. వరల్డ్ దైవికమైనటువంటి పరిచర్య ఆ సంస్థ నుండి ఎంతో ఆర్థికపరమైన సహకారం అందుతూ ఉందండి. అంతగా ఆయన దీవించబడడానికి కారణం ఎక్కడ పడింది బీజం అంటే, దేవుడు ఆయనతో మాట్లాడిన మాటకు ఆయన కట్టుబడి తన జీవితాన్ని అప్పగించుకొని దాని ప్రకారంగా గైకొని నడుస్తూ వచ్చాడు. దేవుడు ఉన్నతంగా దేవుడు ఆశ్రవించాడు. రెండు చేతులెత్తి స్తోత్రం చూద్దామా. వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నొందుతాడు, వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగుతుంది. దేవుని వాక్యము హెచ్చరించినప్పుడు మనము సరిచేయబడతాం, దిద్దుకుంటాం, లోపాలు సరిచేయబడతాయి, పరిశుద్ధతలోనికి మనం నడిపించబడతాం. దేవుని వాక్యాన్ని మనం గైకొన్నప్పుడు మన జీవితంలో గొప్ప లాభాన్ని మనము చూస్తాం.